మాతను ధరణి మాతను ప్రభుత్వ యంత్రాంగమును ప్రజల సంక్షేమానికి వారి రక్షణ కొరకు ఉపయోగించడమే రాజు యొక్క ధర్మం. కానీ రాజు ఇందుకు భిన్నంగా ప్రభుత్వ పాలనా యంత్రాంగములను తన కోసము తన వారి కోసము ఉపయోగిస్తే అతడిని స్వార్థపరుడని అధర్మపరుడని అంటారు. ప్రహ్లాదుడు తన పుత్రుని రక్షణ కొరకు తన ప్రభుత్వ యంత్రాంగమును ఉపయోగించడానికి విముఖత ప్రదర్శించడం నాకు అత్యంత సంతోషం కలిగించినది. ఆ విధంగా అతడు భావితరాల వారికి ఆదర్శప్రాయుడైన పాలకుడిగా నిలిచాడు. రాజకుటుంబము సామంత గణములు పాలనా యంత్రాంగములను తమ స్వప్రయోజనాలకు ఉపయోగించుకున్నట్లయితే దేశ ప్రజల భవిష్యత్తు, రాజ్య సరిహద్దుల రక్షణ కూడా ప్రమాదంలో పడిపోతాయి. ప్రహ్లాదుడు రాజు మాత్రమే కాదు, ఒక తండ్రి కూడా. ఆ పుత్ర వాత్సల్యముతో పితా పితృబంధం యొక్క ఔన్నత్యంను చాటుతూ ప్రహ్లాదుడు పుత్రుడి రక్షణకు స్వయంగా బయలుదేరాడు. ఆ ప్రహ్లాదుడే తన తండ్రి నుండి ద్వేషము మినహా మరెలాంటి ప్రేమను పొందలేకపోయాడు. సారథి, పుత్ర విరోచన, పుత్ర విరోచన, పుత్ర విరోచన, పుత్ర విరోచన. ఇది విరోచన అశ్వము కదా? అటులైనా విరోచనకు ఆపద వాటిల్లినదా? పుత్ర విరోచన, పుత్ర విరోచన, ఎక్కడున్నావు? చూసారా కమలనైనా, పుత్రుని కోసం తండ్రి ప్రహ్లాదుని ఆరాటం. మహాదేవి, అందులోనే తండ్రి కొడుకుల అనుబంధ సౌందర్యం ఉన్నది. తండ్రి తన కొడుకును ఎంతగా ప్రేమిస్తాడు అనేది ఎప్పుడు తెలుస్తుందంటే పుత్రుని కష్టాలను చూసి వ్యాకుల చిత్తుడైనప్పుడే తెలుస్తుంది. కానీ నాకు ఆశ్చర్యం కలిగిస్తున్నది ఏమిటంటే ప్రహ్లాదుడు మాత్రం జీవితమంతా తండ్రి ప్రేమ కోసమే తప్పించాడు. అందుకోసమే తన పుత్రుని పట్ల మనసులోని ప్రేమంతా వ్యక్తమవుతున్నది. దుష్ట హిరణ్యకశిపుడు ఈ ప్రేమలోని కొంచెమైనా ప్రహ్లాదునిపై చూపిస్తే అతనికి ఇంత చింత ఉండేది కాదు. మహాదేవి, హిరణ్యకశిపునిలోని అహంకారము అతని మనసులోని సుందర భావాలను నశింపజేసినది. అహంకారం వలన ద్వేషం జనిస్తుంది. కానీ నీ పుత్రుడు నా భక్తుడు. భక్తి ప్రేమించడం నేర్పిస్తుంది, అందరినీ ప్రేమింపజేస్తుంది. మహాదేవి, ఏ ప్రకారంగా నీటి వసతి గల సారవంతమైన భూమిలో పంటలు పుష్కలంగా పండుతాయో, అదే ప్రకారంగా ఎవరి మనసుల్లోనైతే ప్రేమ జనిస్తుందో వారిలోనే భక్తి శ్రద్ధలు నివాసం ఉంటాయి. ఒక విషయం నీకు తెలుసా మహాదేవి?
నీ పుత్రునికింకా పరీక్షలు సమాప్తం కాలేదు. అంటే నా ప్రహ్లాదుని ఇంకా పరీక్షించదలిచారా? అవును మహాదేవి, ఏ ప్రకారంగా ప్రకాశం వెదజల్లాలంటే దీపం రాత్రంతా వెలగవలసి ఉంటుందో, అదే ప్రకారంగా ఒక వ్యక్తి మహనీయుడు కావాలంటే జీవితాంతం పరీక్షలను ఎదుర్కోవలసి ఉంటుంది. పుత్రునిపై గల ప్రేమ తండ్రి వివేచనాశక్తికి కఠిన పరీక్ష కాగలదు మహాదేవి. పుత్ర ప్రేమయందు నిగ్రహం పాటించాలి, అది బహు కష్టతరం. ప్రహ్లాదుని విషయంలో నేడు రుజువు కావలసింది. ఇంతవరకు అతను పాటించిన నిగ్రహం పుత్రప్రేమ ముందు నిలువగలదా లేదా అని. హే ఆదిత్యదేవ, హే విశ్వరూప, ఏ రీతిగా తమ కిరణములు నన్ను స్పృశిస్తున్నావో అవి అలాగే నా పుత్రుని వరకు ప్రసరించగలిగితే వాటి ద్వారా వానికి సందేశం అందించండి. నేను వాని కోసం అత్యంత వ్యాకులత చెందుతున్నానని, మిక్కిలి చింతిస్తున్నానని. యువరాజా, ఒకవేళ నా సేవలో తమకేదైనా లోపం జరిగితే నన్ను క్షమిస్తారు కదూ? నీ వల్ల ఏ లోపమూ జరగలేదు దేవి, కానీ ఎక్కడో లోపం జరిగినట్లు నాకు అనిపిస్తుంది. ఏ లోపం జరిగినది యువరాజా? నాకు అనిపిస్తున్నది నేను ఇక్కడేదో పోగొట్టుకున్నానని. తమకు ఏమీ కష్టం కలగలేదు కదా ఋషిపుత్ర. కష్టమా? ఎంత మాటన్నావు దేవి. ఇక్కడ నాకు కలిగిన అనుభవములను నేనేనాడూ కల్లోనైనా ఊహించలేదు. ఇక్కడ కలిగిన శాంతి ఆనందాల అనుభవము జీవితంలో నాకెన్నడనూ కలగలేదు. ఈ ఆశ్రమంలోని అనుభూతులు జీవన పర్యంతము నా మదిలో ఉంటాయి. దేవి, నీవు మా కోసం కష్టపడినందుకు మా ధన్యవాదములు. దేవి, నాకు నీవు చాలా సేవ చేశావు, అందుకు నేను సర్వదా కృతజ్ఞుణ్ణి. కృతజ్ఞతలు నేను తెలపాలి, ధన్యవాదములు కూడా నేనే అర్పించాలి. నాకు తమ వంటి మహావ్యక్తులను సేవించే అవకాశం లభించింది. దయచేయండి, మీ ఇద్దరికీ నేను మార్గాన్ని చూపిస్తాను. ఋషిపుత్ర, ఋషి అంగీరసుని ఆశ్రమము అటు దక్షిణ దిశగా ఉన్నది, తమరు అలా వెళ్ళండి. యువరాజా, తమ రాజధాని ఇటు తూర్పున ఉన్నది, తమరిటు వెళ్ళండి. ఋషిపుత్ర, సెలవా మరి. సెలవు యువరాజా. సెలవు దేవి. పుత్ర విరోచన. పుత్ర విరోచన. ఎక్కడున్నావు కుమారా? పుత్ర విరోచన. పుత్ర విరోచన. విరోచన. పితృదేవ. పుత్ర విరోచన. పితృదేవ. పితృదేవ, తమరు ఇక్కడికి ఎప్పుడు వచ్చారు?
నేను నిన్న సాయంత్రమే ఇక్కడికి అరుదించాను. నీకోసం ఎంతో ఆందోళన చెందాను. పితృదేవా, నేను తెలుసుకోలేకపోయాను నా మీద ఇంత ప్రేమ ఉందని. తమరి ఈ పుత్రవాత్సల్యాన్ని చూసి నేను గర్వపడుతున్నాను. నాకు తండ్రి నుండి ఒక పుత్రునికి లభించవలసిన ప్రేమానురాగాలు లభించలేదు. అందుకే నేను సదా భావిస్తాను నా పుత్రునికి సర్వదా నా ప్రేమ అందాలని. అది వాని అధికారమని. పితృదేవ, రాత్రి ఎక్కడున్నారు తమరు? ఇక్కడే ఈవనమందే. మరి నీవెక్కడున్నావు? మరి నేను ఒక ఋష్యాశ్రమంలోనే గడిపాను పితృదేవ. సరే, రాజభవనమునకు వెళదాము. నీకు గాయములైనవి, నీ పితామహి మాత నీకోసం ఆందోళన చెందుతున్నారు. మనం వెళ్ళకపోతే వారు మరింత ఆందోళన పడతారు. పద పదండి. శుక్రాచార్యులు పౌత్రుడు విరోచనని వేటకు వెళ్లమని చెప్పినప్పుడే ఆయన ఆదేశం అనుచితమనిపించినది. కానీ నేనా సమయంలో వారించలేకపోయాను. అప్పటికే కాలాతీతమైనది. అత్తగారు, నాకనిపిస్తున్నది పుత్రుడు విరోచనుడు వెళ్లకుండా ఉండవలసినదని. దౌర్భాగ్యం కొద్దీ అప్పుడే భయంకర గాలివాన విజృంభించాయి. నా పౌత్రునికేమైనదోనని ఆందోళనగా ఉన్నది. నా పుత్రుడు క్షేమంగా తిరిగి వస్తే నేను మహారాజును అర్థిస్తాను. ఇక అతడిని గురువు శుక్రాచార్యుల ఆశ్రమానికి వెళ్ళనీయరాదని నా పుత్రుని వారి నుండి, వారిని నా పుత్రుని నుండి దూరంగా ఉంచుతారు. ఏమైనది నీకు? ఈ గాయాలు ఎలా అయ్యాయి? ఎంత పెద్ద గాయం, ఎంత రక్తం కారినదో చూడండి, ఎంత నీరసించిపోయాడో. ఇవి సాధారణ గాయాలే మాత, రెండు మూడు రోజుల్లో తగ్గిపోతాయి. మాట్లాడకు పౌత్ర, ఇంత పెద్ద గాయాలైతే నీవు వీటిని సాధారణ గాయాలంటున్నావా? పౌత్ర, శీఘ్రమే రాజవైద్యునికి చూపించుకోవాలి. ఆలస్యమైతే చాలా ప్రమాదం సంభవిస్తుంది. వెళతాను పితామహి, వెళతాను, అక్కడికే వెళతాను, ఆమె వద్దకే వెళతాను. ఆమె సమక్షంలోనే నాకు ఉపశమనం. తస్సవితుర్వరేణ్యం
భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం స్వాహ. అగ్నిదేవుని పూజించు పుత్ర. పుత్ర, నీ మనసు లగ్నం కావడం లేదు. పితృదేవ, నన్ను క్షమించాలి. ఏదో పరధ్యానంలో ఉన్నాను. ఎందుకా పరధ్యానము పుత్ర? ఏమో పితృదేవ, అదేమిటో నాకు అర్థం కావడం లేదు. దీర్ఘంగా ఆలోచిస్తూ కూడా అదేమిటో తెలియదు అంటున్నావు. అంటే సమస్య తీవ్రమైనదే ఏమిటింది పుత్ర? నేడు నీవు ఏ అవస్థలో ఉన్నావో వాటన్నింటినీ చవిచూసిన అనుభవం నాకున్నది. అంతేకాదు, నాకు బాగా తెలుసు ఈ అవస్థలోని వారి ఆలోచన ఏమిటో. అదేమిటో చెప్పు పుత్ర. అటువంటిదేమి లేదు పితృదేవ. ఒకవేళ పుత్రుడుగా నీవు చెప్పలేనిదేమైనా ఉంటే దాని గురించి ఆలోచించుకో. ఎందుకంటే అది పాపమే తప్ప మరొకటి కాజాలదని నా దృఢమైన నమ్మకం పుత్ర. అది పాపచింతన కాకపోతే నా మాట విను పుత్ర. పుత్రుడి ఆలోచనలో పాలు పంచుకునే హక్కు పితృదేవులు తప్ప మరెవరికీ లేదు. ఏం జరిగింది పుత్ర? నాకు వత్స మహర్షి ఆశ్రమంలోని ఒక అందమైన సంఘటన స్మృతికి వచ్చినది. ఏమిటా సుందరమూర్తి పేరు? దీపావళి. అత్యంత సుందరనామం. ఆమె రూపం తన పేరు కంటే అత్యంత సుందరమైనది. ఆహా, అయితే నీవు ఆమెను ప్రేమిస్తున్నావన్నమాట. ప్రేమించడం అపరాధము కాదు, దానిని దాచవలసిన అవసరం లేదు. నాకు మహదానందంగా ఉంది. ప్రేమలో కూడా నీవు నీ అస్తిత్వాన్ని కోల్పోలేదు. నీవు ప్రేమించిన ఆ వనిత ఒక మహారుషి పుత్రికా రత్నం. ఆమె నీ సతిగా ఈ ఆశ్రమాన్ని పావనం చేయబోతున్నదంటే అంతకంటే సంతోషమేమున్నది పుత్ర? కానీ పితృదేవ, నాకు అర్థం కానిదల్లా నా ప్రేమను దీపావళికి ఎలా తెలపాలనేది. వెళ్ళు, వెళ్ళి నీ మనసులోని వివాహ ప్రతిపాదన తెలియచేయి. నేను అనుమతిస్తున్నాను. ఎందుకంటే నా ఉద్దేశంలో ప్రేమ కారణంగా నా పుత్రుడు ఋషిస్థానం నుంచి గృహస్థుడు కావాలని. నేను నిజంగా ధన్యుడను పితృదేవా. శిష్య విరోచన, శిష్య విరోచన, విరోచన. ప్రణామం గురుదేవా. నిన్ను 3 సార్లు పిలిచాను తెలుసా? నన్ను క్షమించండి గురుదేవా. నేను గమనిస్తున్నాను, కొద్ది రోజులుగా నీవు పరధ్యానంగా ఉంటున్నావు. వేటిని పట్టించుకోవడం లేదు? విద్యాభ్యాసంలో నీ ఆసక్తి తగ్గింది. ఏమిటి సంగతి? ఏమిటి విషయం? నేను నీ గురువును. నాకు నీ విషయాలు తెలుసుకునే పూర్తి అధికారం ఉంది. గురుదేవా, నేను వనసుందరి పట్ల మనసు పారేసుకున్నాను. మనసును పారేసుకున్నావా? కఠోరంగా ఉన్నాయి నీ పలుకులు. యువరాజు ఏదీ పోగొట్టుకోరాదు. పైగా మనసును ఈ విధంగా నీవు ఓటమిని అంగీకరిస్తే నీవు యువరాజు అర్హత కోల్పోయినట్లే. అందులోనూ వనసుందరి ముందు ఓటమి. అవును గురుదేవా, సత్యమే. నీవు ఓడిపోకూడదు, వెళ్ళి గెలుచుకునిరా. అదెలా గురుదేవా? ఆమె చెంతకు వెళ్ళు, ఆమెకు విన్నవించు మనసారా తనని ప్రేమించానని, ఆమెను సహధర్మచారిణిగా చేసుకుంటానని. మరి కానీ. కానీ ఏమిటి? జీవనమందు కానీ అనే పదం దౌర్బల్య లక్షణం.
ఆ కన్యను స్వప్నంలో చూసినా సరే దక్కించుకోవాలి. అసురలోక యువరాజుగా ఆమె సమక్షమున వివాహ ప్రతిపాదన చేయి. ఆమె అంగీకారం అవసరం లేదు. ఒకవేళ నా ప్రస్తావన తిరస్కరిస్తే? అందుకు సమాధానముగా నీ అధికారములను ప్రయోగించు. అసురలోక యువరాజుగా నీకు ఎదురులేదు. ప్రేమలో బలప్రయోగం ఉచితం కాదు గురుదేవా. ఇటువంటి మాటలు ఇంకెవరైనా అనవచ్చును గాని రాజకుమారుడు అనరాదు. రాజకుమారునికి గల అధికారాలు ఎటువంటివంటే, ఒక సాధారణ కన్యను వరించి స్వీకరించదలిచితే ఆమె మాట్లాడకుండా తల వంచుకుని తీరాలి. వెళ్ళు, ఆ వనసుందరిని తోడ్కొని రా. ఆశీర్వదించండి గురుదేవా. వరించాలి, బలప్రయోగంతో కాదు. ఏమిటి దేవి, ఎవరి గురించి నువ్వు మాట్లాడేది? అదే వారి గురించే నా ఆలోచన అంతా. అదేవి దుష్టజన్మమో గాని దైత్యగురు శుక్రాచార్యుడు శాస్తి మీద శాస్తి జరుగుతున్నప్పటికీ అతనికి ఇంకా జ్ఞానం రాలేదు. మళ్ళీ ఏం చేశాడు ఇప్పుడు? ఉచిత సలహాలు ఇవ్వలేదు సరికదా. తన శిష్యునికి అనుచిత సలహాలనిచ్చి వక్ర మార్గంలో నడిపిస్తున్నాడు శుక్రాచార్యుడు. పౌత్రుడు విరోచనుడికి అతడిచ్చిన సలహా ఏమిటంటే, ఒకవేళ దీపావళి వివాహ ప్రతిపాదనకు అంగీకరించకపోతే బలప్రయోగం చేయమన్నాడు. మహాదేవి, అప్పుడప్పుడు నాకు అనిపిస్తూ ఉంటుంది దైత్యగురు శుక్రాచార్యుడు ఏం మాట్లాడుతూ ఉంటాడో అతనికే తెలియదని. ఎందుకంటే అతనిలో జ్ఞానము క్రోధముల మధ్య నిత్యం సంఘర్షణ జరుగుతూ ఉంటుంది. జ్ఞానము జయించిన సందర్భంలో అతని నోట కవితా కుసుమాలు వర్షిస్తాయి. కానీ క్రోధానిది పైచేయ అయిన సందర్భంలో అతడు జ్వాలాముఖిగా మారిపోతాడు. కానీ అతడి శిష్యుడికిస్తున్న సలహా మాత్రం నా పౌత్రుణ్ణి భ్రష్టు పట్టిస్తుందే. మహాదేవి, ఒకవేళ అదే జరిగితే ఆ దోషమంతా విరోచనుడిదే అవుతుంది. గురువు సలహా ఇస్తాడు, దాన్ని స్వీకరించడమా మానటమా అన్నది శిష్యుని నిర్ణయం. నీకు జ్ఞాపకం ఉన్నదా, ప్రహ్లాదుని గురువులు చండామార్కులు కూడా వానికి సలహా ఇచ్చారు, హిరణ్యకశిపుణ్ణి ఈశ్వరునిగా భావించమని. కానీ ఏమైంది? ప్రహ్లాదుని సంగతి వేరు స్వామి, అతను నా పుత్రుడు, మీ భక్తుడు. మహాదేవి, ఏ వ్యక్తి అయినా తమ జీవన పరీక్షను స్వయంగా తామే ఎదుర్కోవాలి. విరోచనునికి అది తప్పదు. విరోచనుని మస్తిష్కంలో శుక్రాచార్యుని బోధనలుంటే అతని దేహంలో ప్రవహించేది ప్రహ్లాదుని రక్తం. ఏ నిర్ణయమైనా స్వయంగా విరోచనుడే తీసుకోవాలి. తన గురువు గారిచ్చిన సలహాలను పాటించాలా లేక తన వారసత్వ గుణాన్ని ప్రదర్శించాలా అని తెలుసు కమలనైనా. కానీ పౌత్రుడు ఇంకనూ యువకుడు, వానికి ఇంకనూ జీవితానుభవం లేదు. ఇప్పుడే ప్రేమలో పడ్డాడు. అటువంటి సమయంలోనే మనం ఓర్పు ధైర్యములను గురించి సలహా ఇవ్వాలి. గురువు వానికి శక్తిని ప్రయోగించాలని సలహా ఇవ్వడం ఏమిటి? మహాదేవి, దైత్యగురు శుక్రాచార్యుని పరిభాషలో శక్తికి బలానికి విశేష స్థానం ఉన్నది. కానీ పరీక్ష విరోచనునికి. వానికి తెలుసు దైత్యగురు శుక్రాచార్యులు ఎవరు, ఏమిటి, ఏం చేస్తూ ఉన్నారనేది. ఇవన్నీ తెలిసి కూడా విరోచనుడు అతని యొక్క సలహాలకు తన బుద్ధిని జోడించి ప్రవర్తించకుండా ఉన్నట్లయితే అప్పుడు జరిగే పరిణామం ఏమిటో తెలుసా దేవి? అగ్నిని సమీపించినప్పుడు ఏ వ్యక్తికైనా అది కాలుతుందని తెలిసినప్పటికీ మళ్లీ తాగటానికి ప్రయత్నించే పరిణామమే. ప్రేమ కూడా ఒక జ్వాలే. ఈ సమయంలో సుధన్వుడు విరోచనుడు ఇరువురు దానిని తాకే ప్రయత్నం చేస్తున్నారు. దేవి,
ప్రణామం యువరాజ. ప్రణామం దేవి. ఆశ్చర్యముగా ఉన్నదా? అవును. ఈ సమయమున వచ్చానునా? కాదు. మరి ఇంతకు ముందే మన కలయిక గురించి నాకు మీరు తలంపునకు వచ్చారు, మరుక్షణమే ప్రత్యక్షమయ్యారు. నీకు నా తలంపు ఇప్పుడే కలిగినదా దేవి? నేను నిన్ను తొలిసారి చూసిన తరువాత ఆ మధుర క్షణం మొదలుకొని నేడు నిన్ను మళ్ళీ చూసేంతవరకు నీ జానం ఒక్క క్షణం కూడా నన్ను వీడలేదు దీపావళి. దయచేయండి యువరాజా, తమకు స్వాగతం. తమ ఆగమనానికి కారణం? నిన్నొక ప్రశ్న అడగాలని వచ్చాను దీపావళి. నన్నా? తప్పకుండా అడగండి. దీపావళి, నీ భవిష్యత్తు గురించి నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా? భవిష్యత్తు గురించా? నాకు తమ ప్రశ్న అర్థం కాలేదు యువరాజా. ఎప్పుడైనా నువ్వు ఆలోచించావా నీ భావి జీవితం గురించి ఎలా ఉండాలో అని? లేదు. అయినా తమరు ఈ ప్రశ్న ఎందుకు అడుగుతున్నారు? ఎందుకంటే ఒకవేళ నీ మనసులో నీ భవిష్యత్ ఎలా ఉండాలో, నీ శేష జీవితం ఎలా గడపాలో ఆలోచించకపోతే ఆ విషయం గురించి మర్చిపో. ఎందుకు? ఎందుకంటే నేనే నిర్ణయించాను నీ భవిష్యత్తు అసురపుర రాజధానిలో, మరియు నీ శేష జీవితం నా పత్ని రూపంలో నా సన్నిధిలోనే. నాకు తెలుసు నా ఈ నిర్ణయం నువ్వు అంగీకరిస్తావని. ఆగుదేవి, నీవు యువరాజుకు సమాధానం చెప్పడానికి ముందు నేనొక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. నీ నేత్రాలు నా మనసుకు అందించిన సంకేతానికి సమాధానంతో వచ్చాను. నిన్ను నేను వివాహం చేసుకోవాలనుకుంటున్నాను. ఋషిపుత్ర. దీపావళి, నా రాజభవన ద్వారాలు నీకు స్వాగతం పలకడానికి ఎదురు చూస్తున్నాయి. నా ఆశ్రమం కూడా నీ పాదస్పర్శకై తపిస్తున్నది. దానికి నీ ఉత్తరం ఏమిటి దేవి? నాకేమయో అర్థం కావడం లేదు, ఏమయో అర్థం కావడం లేదు. నేను మీకు ముందే తెలిపాను కదా, మీలో ఒకరు సూర్యుడు ఒకరు చంద్రుడని. కానీ ఎన్నుకోవలసినది ఒకరనే దీపావళి. సూర్యుణ్ణు చంద్రుణ్ణు జీవనమునకు సూర్యుడు చంద్రుడు ఇరువురు అవసరమే. ఒకరు పగటి వెలుగు, మరొకరు రాత్రి. యువరాజా, తమరు మహాసామ్రాట్ ప్రహ్లాదుని పుత్రులు, ఇక ఋషిపుత్ర తమరు ఒక మహర్షి సంతానము. ఏ దుర్గుణాలు మీ ఇరువురిలోనూ లేవు, ఏ దోషములు కూడా మీ ఇరువురిలో కనిపించటలేదు. తామిరువురు శ్రేష్ఠులే. నా మనసులో మీ ఇరువురి పట్ల అత్యంత గౌరవభావమున్నది. ఏ నిర్ణయం తీసుకోవడమైనా అసంభవం. ఎవరిని స్వీకరించాలో అయినా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి దేవి. నీవు కాకుంటే ఎవరు తీసుకుంటారు? పితృదేవులు. వారి సూచనలే నాకు అత్యంత శిరోధార్యములు. వారు సదా నాకు తండ్రి కంటే మిన్నగా స్నేహితుని వలె మార్గదర్శకులే నడిపిస్తుంటారు. తామిరువురూ వారు తిరిగి వచ్చే వరకు నిరీక్షించవలసి ఉంటుంది. నేను నిరీక్షిస్తాను. కానీ నేను నిరీక్షించలేను దేవి. ఎందుకు యువరాజా? నీ పితృదేవులు కూడా ఋషియే కదా దీపావళి. అదేవిధంగా సుధన్యుడు పితృదేవులు కూడా ఋషియే. అందువల్ల ఋషిపుత్రుడని సుధన్యుని పట్ల పక్షపాతం చూపవచ్చును. నేను నిన్ను ప్రేమిస్తున్నాను దీపావళి. నా ప్రేమను ఎన్నటికీ నేను త్యాగం చేయలేను దీపావళి. దేవి, ఇది ప్రేమ కాదు, యువరాజు యొక్క దురహంకారం. నీవేమనుకున్నా సరే సుధన్య, నేను ఈరోజు దీపావళిని నాతో తీసుకువెళ్ళడానికే వచ్చాను. ఈమెను నేడు నాతో తీసుకువెళ్ళి తీరతాను. ఇది శక్తి అధికారముల అనుచిత ప్రయోగము. నేను దీన్ని ప్రేమ ప్రయోగం అంటాను. నీవు దీనికి ఏ పేరైనా పెట్టవచ్చును. నేను దీపావళిని
నాతో మా నగరానికి తీసుకువెళతాను. ఆమె నా గురువు శుక్రాచార్యుని ఆశ్రమంలో ఉంటుంది. అక్కడ ఆమెకు ఆలోచించుకుని నిర్ణయం తీసుకునే వ్యవధి లభిస్తుంది. నీవు నీ దుశ్చర్యను ఎంత అందమైన పలుకులలో వ్యాఖ్యానించినా అది బలప్రయోగము, అపహరణమే తప్ప వేరొకటి కాదు. నారీ అపహరణము అన్నింటికంటే మహాపాపము. దీపావళి, నీవు నాతో వచ్చి తీరాలి. నీవు కావాలనుకుంటే నిన్ను రక్షించగలను. లేదు ఋషిపుత్ర, నేను నా కారణంగా ఇద్దరు మహాపురుషుల మధ్య హింస జరగనివ్వను. యువరాజా, ఇది అన్యాయం. నీవు రాజశక్తిని చూపిస్తున్నావు, నేనికపై నా తపోశక్తిని చూపిస్తాను. అనుకున్నంతా జరిగినది. నా భయం నిజమైనది. దైత్యగురువు శుక్రాచార్యుడిచ్చిన అనుచితమైన శిక్షడ తన నగ్న స్వరూపం చూపిస్తున్నది. పౌత్రుడు విరోచనుడు తన ప్రేమను గెలవాలని తన బలాన్ని, అధికారాన్ని ప్రయోగించాడు. నాకు బాధగానే ఉంది మహాదేవి. పుత్రుడు ప్రహ్లాదుడు మార్చాలనుకున్న అసురు ప్రవృత్తి ఇంకనూ పూర్తిగా రూపుమాపబడలేదు. అది మళ్ళీ తల ఎత్తే ప్రయత్నం చేస్తూనే ఉన్నది. దుఃఖించవలసినదేమిటంటే దీపం క్రింద అంధకారం అలుముకుంటున్నది. నా పుత్రుడు ప్రహ్లాదుడు ఎంత వినమ్రుడో, ఎంత త్యాగో, విరోచనుడు అంత అహంకారి. నేను నీతో ఏకీభవిస్తున్నాను. పౌత్రుడు విరోచనుడు తన ప్రేమను గెలవటానికి శక్తిని ప్రదర్శిస్తున్నాడంటే దాని వలన అతని ప్రేమభావనపై సందేహం కలుగక మానదు. ప్రేమించడానికి అందరికీ అధికారం ఉన్నది. కానీ ప్రేమను శక్తితో పొందాలనుకోవటం ఉచితం కాదు. నా సంతోషం ఏమిటంటే ఋషి పుత్రిక దీపావళి వివేకంతో ప్రవర్తించింది. ఆమె విరోచనునితో వెళ్ళకపోయి ఉంటే పరిస్థితి తీవ్ర రూపం దాల్చేది. మహాదేవి, స్త్రీకి మరో పేరు సహనం, ధీరత్వం. ఎప్పుడైనా పురుషుడు తనని తాను నిగ్రహించుకోలేని పరిస్థితి ఏర్పడితే అప్పుడు స్త్రీ సంయమనం పాటిస్తుంది. అదే ఆమెలోని గొప్ప గుణం. గురుదేవా, ప్రణామం. గురుదేవా. ఆయుష్మాన్ భవ. ఈమె వత్స మహర్షి పుత్రిక, పేరు దీపావళి. నాకు తెలుసు. ప్రణామములు దైత్యగురు. నాకు సంతోషంగా ఉన్నది శిష్య. సౌందర్యమును ఎంపిక చేసుకోవడంలో నీవు పొరబడలేదు. ఈమెను చూసిన తరువాత నా మనసు మరింత సంతోషిస్తున్నది. ఈమె నీ మనసును గెలుచుకున్నది. అయితే అన్నింటికంటే నాకు సంతోషం కలిగిస్తున్నది ఏమిటంటే నీవీమెను జయించి తీసుకొచ్చావు. అఖండ సౌభాగ్యవతి భవ. ఆశీస్సులకు ధన్యవాదములు దైత్యగురు. కానీ ఇంతవరకు ఏ నిర్ణయం తీసుకొనలేదు. యువరాజు విరోచనని వివాహం చేసుకోవాలా లేక లేకనే మాట నీలోని సందిగ్ధ పరిస్థితిని సూచిస్తున్నది. నేను తెలియజేస్తాను గురుదేవా. అరణ్యంలో వేటాడుతున్న సమయంలో గాలివానలో చిక్కి సందర్భవశాత్తు నేను, అంగీరస పుత్రుడు సుధన్వుడు ఒకేసారి ఒకే చెట్టు వలన గాయపడ్డాం. ఆ సందర్భంలో ఋషి ఆశ్రమానికి వెళ్ళి మేమిద్దరం దీపావళి నేత్రబాణముల వల్ల మరోసారి గాయపడ్డారు. అదే కదా చెప్పాలనుకున్నావు? అవును గురుదేవా. నాకు ఏ ఆశ్చర్యమూ కలగలేదు. కలిగిన అది దీపావళిని చూసిన తర్వాత తొలగిపోయినది. కానీ పుత్రి, నీ నిర్ణయం ఏమిటి? నేను ఏ నిర్ణయమూ తీసుకునలేకపోతున్నాను. యువరాజు విరోచనుడు, ఋషిపుత్రుడు సుధన్వుల నడుమ
నేను నదిలో ఇరు తీరాల మధ్య నౌకలా మిగిలిపోయాను. ఆ రెండు తీరాలు నన్ను తమ దిశగా రమ్మని సంకేతం అందిస్తున్నవి. ఆ సంకేతాన్ని గ్రహించి ఏదో ఒక తీరానికి చేరితే సరిపోతుంది కదా దీపావళి. ప్రశ్న ఇక్కడ ఒక తీరం యొక్క సంకేతమును స్వీకరించడం కాదు, సమస్య మరొక తీరం యొక్క సంకేతమును తిరస్కరించడం ఎలా అని. ఈ సందిగ్ధావస్థతోనే నేను సతమతమవుతున్నాను గురుదేవా. దైత్య గురువర్య, ఒకవేళ తమరిని ఎవరైనా సూర్యుడు చంద్రుడులలో ఒకరిని స్వీకరించి మరొకరిని తిరస్కరించమంటే తమ సమాధానమేమిటి? గురుదేవ, దీపావళిని ఆ కారణంగానే తమ ఆశ్రమానికి తీసుకొచ్చాను. నేనేమను రాజభవనమునకే తీసుకుపోగలను. మళ్ళీ ఆలోచించాను, రాజభవనంలో ఉంచితే దేవి అపార్థం చేసుకుని నిర్బంధించినట్లు భావించవచ్చు. ఋషిపుత్రి, గురు శుక్రాచార్యుని ఆశ్రమంలో అత్యంత చనువుగా స్వేచ్ఛగా మసలగలుగుతుంది. అవశ్యం శిష్య. ఋషిపుత్రి, నా ఈ ఆశ్రమానికి హార్దిక స్వాగతం చెప్తున్నాను. నీవు సంకోచించకు. నీవు దీనిని నీ పితృదేవుల వత్స మహర్షి ఆశ్రమంగా భావించు. ధన్యవాదము గురువర్య. దేవి, నా కారణంగా నీకేదైనా కష్టము కలిగితే నన్ను మన్నించు. ప్రణామం గురుదేవి. విజయీ భవ. ఒకటే హృదయము కోసము ఇరువురి మనసుల ఆరాటము. ఒకరిదేమో అధికార దర్పం, ఒకరి మది నిండ ప్రేమ గుణం. ఎవరికి అందునో తీయని ప్రేమ, ఎవరి నిత్య జీయుచు ఆభామ. ప్రణయములోనే నలిగిన చెలి, ప్రశ్నగా మిగిలేను దీపావళి. ప్రశ్నగా మిగిలేను దీపావళి. విష్ణు పురాణం, విష్ణు పురాణం, విష్ణు విష్ణు.